చంద్రబాబు నాయుడు గారి హయాంలో చేసినటువంటి అప్పు సంవత్సరానికి 30,000 కోట్లు, మీరు చేసినటువంటి అప్పు సంవత్సరానికి దాదాపు 120,000 కోట్లకి చేరింది. అంటే 4 రెట్లు ఎక్కువ అప్పు మీరు చేశారు. 4 రెట్ల అభివృద్ధి ఎక్కడైనా కనిపించిందా? అది ఇంకో రోజు డీటెయిల్గా మాట్లాడదాం. కానీ కనిపించిందా? ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో మీరు మాకన్నా అదనంగా పెట్టలేదు, వెల్ఫేర్లో మీరు మాకన్నా అదనంగా పెట్టలేదు, రోడ్స్లో మీరు మాకన్నా అదనంగా పెట్టలేదు. ఏ సెక్టర్లో పెట్టారు? ఓ 42,000 కోట్ల రూపాయలు స్పెషల్ బిల్స్ పేరుతో మాకు అకౌంట్స్లో కనిపించడం లేదు అని సిఏజీ వాళ్ళు ఆరోపణలు చేస్తే, దాన్ని మేము ప్రశ్నిస్తే వాటికి సమాధానం చెప్పరు. ఇక ప్రజల్లో అనుమానాలు రాకుండా ఏమవుతాయి? 4 రెట్ల అప్పు ఎక్కువ చేశారు, అభివృద్ధి ఏమో సరిసమానంగా కూడా చేసి చూపించలేకపోయారు. మరి డబ్బులు ఎక్కడికి పోయినాయి? రాష్ట్రంలో పెరిగినటువంటి అప్పుల మీద ఎందుకు ఈరోజు ప్రతిపక్షాలు కానీ పత్రికలు కానీ పదే పదే మాట్లాడుతున్నాయి అనే దానికి సాక్ష్యంగా ముందు చెప్పాల్సి వస్తే, ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు చేసినటువంటి ప్రసంగాలను ఒక్కసారి చదువుకోమంటున్నా. కేవలం 30,000 కోట్లు అభివృద్ధి కోసం చేసినటువంటి అప్పుల మీద అంతటి ఆందోళన వ్యక్తం చేసినటువంటి మీరు 4 రెట్లు అక్కువ చేసి అభివృద్ధి అనేటువంటిది లేకుండా చేసి సామాన్యుడి మీద అప్పుల భారాన్ని, తద్వారా భవిష్యత్తుని అంధకారంలోకి నెడుతూ ఉంటే పత్రికలు ప్రతిపక్షాలు మాట్లాడితే వాటి మీద దుమ్మెత్తి పోసేటువంటిది ఎంతవరకు సమర్థనీయమని నేను అడుగుతున్నా. ఒకటే ఒక ప్రశ్న నేను అడుగుతున్నా, ఎవరు తీర్చాలి అప్పుల్ని? ఏ ఆర్థిక శాస్త్రవేత్తను అడిగినా చెప్తాడు తీర్చాల్సింది, తీర్చేది సామాన్యుడే అని. ఎందుకు అనంటే 2 రకాల మార్గాల ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవడం. రెండవది, ప్రభుత్వం చేయాల్సినటువంటి సేవల్ని పనుల్ని చేయకుండా ఆపడం ద్వారా. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి డైరెక్ట్ టాక్సెస్ వేసేటువంటి అవకాశం లేదు, అది ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఇంకొకటి కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రమే వేయాలి. రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి అవకాశం ఏంటి? పరోక్ష పన్నుల విధానం. అంటే తినేటువంటి భోజనం మీదనో, తిండి పదార్థాల మీదనో, తాగేటువంటి మందు మీదనో, ఈ వాడేటువంటి పెట్రోల్ డీజిల్ మీదనో, గ్యాస్ మీదనో, ఇటువంటి వాటి మీద. ఇవి ఎవరండి ప్రభావితమయ్యేటువంటిది?